ఇది నిజంగా చాలా పెద్ద స్కామ్. ఇప్పుడు బై అంటే పట్టుబడినంత వరకు అందరూ దొరలేండి, దొరికినప్పుడు తెలుస్తుంది ఎవరు దొర ఎవరు దొంగ అని. ఈరోజు దొరికారు కాబట్టి మొన్నటి దాకా దొరలు అనుకున్నారు, ఈరోజు దొరికిపోయారు కాబట్టి దొంగ అంటే తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఏ ఏ పెద్దలు ఉన్నారో అందరు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఈరోజు బీసీలకు సంబంధించి, బీసీలు అంటే వెనుకబడినటువంటి కులాలు కాదు, బ్యాక్ బోన్ను సమాజానికి అని చెప్పి చాటి చెప్పి ఈరోజు అన్ని రకాలుగా బీసీ వర్గాలను పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అలాంటిది ఈరోజు బీసీలకు అన్యాయం చేశారు అంటే, ఎవరైనా ఒక వ్యక్తి స్కామ్ చేస్తే ఆ వ్యక్తి పర్సన్ను వదిలేసి ఆ జాతికి చుట్టడం అన్నది దౌర్భాగ్యం అండి. అచ్చెన్నాయుడు ఏమైనా మరి జ్యోతిబావ పూలేనా, మహాత్మా గాంధీయా, లేకపోతే బీసీలకు ఏమైనా ఒక మంచి కార్యక్రమం చేసిన వ్యక్తి అని అడుగుతున్నాం. మరి అచ్చెన్నాయుడు దోపిడీ కారణంగా నష్టపోయింది ఈరోజు బీసీలు కాదా అని అడుగుతున్నాం. మరి బీసీల గురించి మీరు ఇంత ప్రేమ చూపుతున్నారే చంద్రబాబు నాయుడు, మీరు మీ 5 సంవత్సరాల కాలంలో మరి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు బీసీలకు సంబంధించిన నిధులు కేటాయిస్తామని చెప్పారే, మీరు కేటాయించిందంత కేవలం 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక అవినీతి కుంభకోణంలో కూరుకుపోతే దానికి కులానికి లంక కట్టడం మీ దిగజారుడుతనానికి, మీ ఒక అవివేకానికి ఒక నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కిడ్నాప్ చేశారు ఒక బీసీ నాయకుడిని ఏం చేసి అంటే, ఈరోజు నేను చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుదలుచుకున్నా, ఎట్లా మీరు దోపిడీ చేస్తే, మీరు ఇష్టానుసారంగా అవినీతి చేస్తే దానికి కులాలకి మతాలకి అంటగడతారా? ఇంత దిగజారుడు మనిషి నాకు తెలిసి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరుండరు. ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి మీరు ఫైట్ చేయండి, అంతేగాని బీసీలు కార్డు వాడటం, మళ్ళీ బీసీలంతా ఏదో ఇదైపోయినట్టు. ఒక మనిషి ఒక బీసీలో ఒక వ్యక్తి నీ ప్రలోభం వల్ల తప్పు చేసి ఉండొచ్చు, చేస్తే దాన్ని తీసుకొచ్చి మొత్తం బీసీలకంతా ఇది చంద్ర జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసేసినట్టు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్కి కిడ్నాప్కి తేడా తెలియదు. ఆయన చేస్తేనేమో అరెస్టు, వేరే వాళ్ళు చేస్తే కిడ్నాప్. పోలీస్ అధికారులు ఇంటికొచ్చి మరి ఒక వ్యక్తిని అంటే ఏసీబీ వారు తీసుకువెళ్తే, విచారణ కోసం తీసుకువెళ్తే అరెస్ట్ చేసి దాన్ని ఆయన కిడ్నాప్గా వర్ణించడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా మరి అక్రమంగా నిర్బంధించి ఎన్నో చోట్ల ఆయన్ని తిప్పి ఎంతో ఇబ్బందులు పెట్టడం మనందరికీ తెలుసు. మరి ఈ విషయాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గౌరవనీయులు మరి శాసనసభ్యులు, ఆయన శాసనసభలో అందరి ముందు చెప్పి కన్నీరు పెట్టుకున్న విషయం మనందరం కూడా ఈరోజున గుర్తు తెచ్చుకోవాలి. ఇలాంటి దుర్మార్గాలు వాళ్ళు చేశారు, అందుకే మనం ఏమంటామంటే చెడపకర చెడేవని చెప్తూ ఉంటారు.